నమస్తే, వెల్కమ్ టు విభావతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వంటలు అయితే ఏం లేవండి. మనందరం వంటలు చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఐడియాస్ అయితే వస్తాయి కదండి. అయితే నాకు వచ్చిన ఐడియాలు నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను, మీకు కూడా యూజ్ అవుతాయేమో ఒకసారి చూసేయండి. మనకి ఏమాత్రం కొంచెం ఖాళీ ఉన్నా, లేదంటే చిన్న బాక్సులు కానీ డబ్బాలు కానీ పెట్టుకునే ప్లేస్ ఉన్నట్టయితే ఈ విధంగా మట్టి వేసుకొని పుదీనా వేసుకున్నాం అనుకోండి, కొత్తిమీర పుదీనా వేసుకుంటే మన వంటకి సరిపోయేటట్టు మనకు వచ్చేస్తుంది. నేనైతే ఇదే విధంగా ఫాలో అవుతానండి. మనం ఎంత పర్ఫెక్ట్గా వంటలు చేసినా ఒక్కోసారి నూనె అనేది ఎక్కువ పడిపోతూ ఉంటుంది కదండి. ఏదో ఆదమర్చి వేసేస్తామో లేదంటే ఒకసారి పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళు తిట్లు తినకుండా ఉండాలంటే చిన్న చిట్కా అయితే ఉందండి. ఈ విధంగా కూర అంతా కూడా మనకి పక్కకు తీసేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను చూపించబోతున్నాను కదా, ఈ విధంగా సైడ్కి తీసుకోవాలి. కొన్ని కూరలు అయితే ఈ విధంగా మనం సైడ్కి తీసుకుంటున్నప్పుడు కడాయి కంటూ పెట్టుకొని అలాగే ఉండిపోతాయండి. లేదనంటే చూడండి, ఈ విధంగా మనకు నూనె వస్తూ కనబడుతుంది కదా, కొంచెం కడాయిని ఏటవాలుగా పెట్టుకోవాలి. అంటే నూనె రాకుండా ఉన్నాయని కొన్ని కొన్ని కూరలు వాటికి ఇలాగ ఏటవాలుగా పెట్టుకొని మనం టిఫిన్స్ చేసే ప్లేట్స్ ఉంటాయి కదండి, కొంచెం చిన్న సైజు తీసుకొని ఈ విధంగా పక్కకు అనుకోవాలి. అనుకొని ఒక్క 5 నిమిషాలు ఉంచినట్టయితే మనకి ఈ విధంగా చూడండి, ఏటవాలుగా పెడితే ఆ నూనె అంతా ఎక్స్ట్రా ఉన్నదంతా కిందకు వచ్చేస్తుంది. ఆ కిందకు వచ్చిన నూనె మనం దేనికన్నా పోపులకు యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వచ్చింది కదా, దీన్ని వేరే ఓ పోపులకు యూజ్ చేసుకోవచ్చు. ఈ పైన ఆ ప్లేట్తో పాటుగా మనం కర్రీ అయితే ఏదైతే ఉందో దాన్ని పక్కకు మనం తీసేసుకుంటే చూడండి, ఈ విధంగా పైకి మనం బయటకు తీసేసుకుంటే మనకి కర్రీలోనే ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది, మన కర్రీ నార్మల్గా అయిపోతుంది. మనం పల్లీలు ఎక్కువగా యూజ్ చేస్తాం కదండి, ఎప్పటికప్పుడు మనం వేయించుకొని ఈ విధంగా పొట్టు తీసుకొని ఉంచుకుంటాం. అయితే పొట్టు తీసుకున్నప్పుడు ఈ విధంగా ఏదో ఒక గోడకు కానీ లేదా కార్నర్ పెట్టి మనము ఆ పొట్టు అంతా తీసేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఆ కార్నర్స్లో తీయడం చాలా ఇబ్బంది అవుతుంది. దానికోసం అని చెప్పి ఈ విధంగా కార్నర్లోని ఒక పేపర్ అరేంజ్ చేసుకున్నారనుకోండి, ఈ పొట్టంతా కూడా మనకి ఆ కార్నర్స్ నుంచి కలెక్ట్ చేయడం చాలా ఈజీగా ఉంటుందండి. ఆ కార్నర్స్లో వెళ్ళిందంటే మాత్రం చాలా పెద్ద పని అండి, చాలాసేపు తుడాల్సి ఉంటుంది కదా, చిన్న చిన్న పార్టికల్స్ ఉండిపోతాయి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు మనము ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటాం కదండి, ఒక్కోసారి తీసుకొచ్చి పెట్టుకుంటాం కదా, ఇవి ఇదే విధంగా వదిలేసినట్టయితే లోపల ఉన్న కలర్ అంటే డ్రై అవ్వడం అయితే అవుతుంది కానీ లోపల కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయిపోతుందండి. అంటే మనకు యూజ్ చేయడానికి అంత ఇష్టపడం కదా, సో అలాంటప్పుడు మొత్తం కూడా ఈ విధంగా ఉన్న ప్రతిదీ కూడా తీసేసుకోవాలి. ఈ విధంగా సింగిల్గా మొత్తం ఓపెన్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకొని ఎండలోని ఒక్క రోజు పెట్టినట్టయితే అవి కొంచెం లూజ్ అవుతాయండి. ఆ లూజ్ అయిన తర్వాత ఆ పొట్టు తీసేసుకొని మనం పౌడర్లా చేసుకున్నా కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది, లేదంటే పొట్టు తీసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా మనకి బాగుంటుందండి. మనకి ఇడ్లీలు అనేవి రెగ్యులర్గా పెట్టుకుంటున్నా కానీ ఒక్కోసారి చాలా గట్టి పడిపోతూ ఉంటాయి కదా, అలా గట్టిగా ఉండకుండా మనకి ఈనోలు కానీ లేదంటే సోడాలు కానీ వేస్తూ ఉంటాం. అలాంటిది ఏమీ అవసరం లేకుండా మనం ఇడ్లీ పిండి రుబ్బిన తర్వాత బాగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకుంటే అప్పుడు ఎయిర్ అనేది బాగా పాస్ అవుతూ ఉంటుంది దాంట్లోకి, దానివల్ల మనకి ఫర్మెంటేషన్ బాగా జరిగి బాగా గుళ్ళగా వస్తాయి మెత్తగా. అదే చల్లటి ఏరియాలో ఉన్నారనుకోండి కొంచెం వెన్నీళ్ళు వేసుకోండి, మృదుగా వస్తాయి ఇడ్లీలు. బెండకాయలు కానీ లేదంటే చామదుంపలు కానీ కూర వండినప్పుడు చాలా జిగటగా ఉంటుంది కదండి, తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, కొంతమంది ఇష్టపడరు కదా. అదే లేత బెండకాయలు అయితే మరీ జిగటగా ఉంటాయి కదండి, అలాంటప్పుడు శనగపిండి తీసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. వేయించినప్పుడు మీకు ఆ వాసన అనేది మంచి వాసన వస్తుందండి వేగిన తర్వాత, కలర్ అయితే చేంజ్ అయ్యొద్దు. ఈ విధంగా వాసన ఎప్పుడైతే వస్తుందో తీసుకొని దాన్ని మనం కూరలో వేసుకున్నట్టయితే మనకి మంచి వాసనతో పాటుగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తినడానికి. దీంతోపాటు కొంచెం పల్లీలు పొడి వేసుకున్నా కూడా మనకి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. బట్ శనగపిండి వేయడం వల్ల మనకు కూర అనేది చాలా పొడి పొడిగా అయిపోతుందండి. ఇంకోటి బాగా బీగిపోయి కలరు మాడిపోయినట్టు అయిపోతుంది కదా, అలా లేకుండా మనకి పర్ఫెక్ట్ కలర్లోని పొడి పొడిగా టేస్టీగా చాలా బాగా వస్తుందండి. ఇది చామదుంపలు కూడా ఇదే విధంగా ఫాలో అయితే మనకి పొడి పొడిగా వస్తాయి. పచ్చిమిరపకాయలు అయితే మనం తెచ్చిన వెంటనే కడిగేసి మూటికలై తీసి ఒక బాక్స్లోని పెట్టుకుంటాం కదండి. సో వెండిమిరపకాయలు అయితే మనం కడగలేం, కానీ దాని మీద మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి డస్ట్ అనేది చాలా ఉంటుందండి. ఈవెన్ మనం చేతితో తీసినప్పుడు కూడా మనకు తగులుతూ ఉంటుంది. సో అలా వేసేయలేము, కడగలేము కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా తుడుచుకోవాలి. తుడిచేసి మూటికలను తీసుకున్న తర్వాత ఇది చాలా మెత్తగా ఉంటాయండి. యాక్చువల్గా మనం బయట నుంచి తెచ్చినప్పటికీ చాలా మెత్త మెత్తగా అయిపోతూ ఉంటాయి కదా, ఇవి వేపడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. పోపు వేయాలంటే ఏదో కట్ చేయడం ఏదో చేయాలి. అలా కాకుండా దీన్ని బాక్స్ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, అవి మనకి 24 అవర్స్ ఉన్నట్టయితే సరిపోతుంది. అప్పటి నుంచి మనకి కొంచెం డ్రైగా అయిపోతాయి చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది మనకి. లేదంటే ఎండ్లో పెట్టుకొని ఫ్రిడ్జ్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ముఖ్యంగా మన స్టవ్ దగ్గర ఉండేటప్పుడు ప్రాబ్లం అంటే చిన్న బొద్దింకలు అవన్నీ వస్తాయి కదండి, అది ఎప్పుడైనా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉన్నా కూడా మనకి ఎక్కడి నుంచి వస్తాయో తెలియకుండా వచ్చేస్తూ ఉంటాయి చిన్న చిన్న బొద్దింకలు అవన్నీ. అవి ఒకసారి వచ్చాయంటే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. సో అందుకని చెప్పి నార్మల్గా ఈ స్టవ్ ఎప్పుడైతే నార్మల్గా క్లీన్ చేసుకుంటామో, ఎలాంటి డిష్ వాష్లు యూజ్ చేసినా ఎలాంటివి యూజ్ చేసుకున్నా కానీ క్లీనింగ్ తర్వాత దాంట్లోని మనము
వెనిగర్ అంటే ఒక 2-3 డ్రాప్స్ మనము వాష్ చేస్తున్నప్పుడు అంటే క్లీన్ చేసేటప్పుడు వేసుకున్నా కానీ, లేదంటే మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ వేరే క్లాత్ పెట్టి తుడిచినా కానీ ఆ వాసనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ దీని దగ్గరికి రాకుండా ఉంటాయండి. చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి కదా, అవి కూడా దీని ద్వారా మనం అవాయిడ్ చేయొచ్చు. ఇది మనం ప్రతిరోజు ఇలా చేయన అవసరం లేదండి. మనం వారంకి ఒకసారి ఈ విధంగా వెనిగర్తో చేసుకున్నట్టయితే జిడ్డు కూడా చాలా బాగా పోతుందండి. నచ్చిందా అండి వీడియో? నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.